కారం ఈ సినిమా పేరు త్రివిక్రమ్ గారు ఎంత ఘాటుగా పెట్టారంటే అంత ఘాటుగా పెట్టారు కానీ ఏ రకమైన ఘాటు తగలట్లేదు మనకి సినిమా నుంచి ఎంతో మంది ఆర్టిస్టులు తప్పుకున్నారనే వార్తలు తప్ప మనం ఎటువంటి పాజిటివ్ అప్డేట్ అయితే చూడటం లేదు సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎదురు చూడని అభిమాని అయితే లేనే లేడు ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారంటే ఈ సినిమా అంత ఆలస్యం అవుతూనే ఉంది సినిమా ప్రకటించినప్పటి నుంచి అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి అన్నీ ఎదుర్కొని షూటింగ్ స్టార్ట్ అయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు టీమ్ గ్యాప్ తీసుకుంటున్నారు అయితే ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ స్ట్రైక్ గ్లిమ్స్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ లభించింది అయితే మహేష్ బాబు ఊరు మాస్ లుక్కి ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు ఇక అంత బాగానే జరుగుతున్న సమయంలో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి మళ్ళీ వెకేషన్ కి వెళ్ళడం ఈ సినిమా మరోసారి వాయిదా పడక తప్పలేదు మరో వారం సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అంటే నెక్స్ట్ వీక్ లో అయితే మహేష్ బాబు బర్త్డే ఉందన్న విషయం తెలిసింది ఆ అకేషన్ రోజు గుంటూరు కారు నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని చెప్పేసి ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఫస్ట్ సింగిల్ ఇవ్వబోతున్నారు మన డిరెక్టర్ అండ్ అలాగే మన కంపోజర్ అయితే గత కొన్ని రోజులుగా ఈ వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి సింగిల్ రిలీజ్ అయిందని మరి ఇది నిజమే నట ఫస్ట్ సింగిల్ని ని మహేష్ బాబు బర్త్డే కోసం టీం రెడీ చేస్తున్నారని చెప్పి అలాగే ఆగస్ట్ తొమ్మిదిన మహేష్ పుట్టినరోజు సందర్భంగా దానికి కానుకగా గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తారని ప్లాన్ చేస్తున్నారంట ముంబై వెళ్ళి రికార్డింగ్ చేసిన తమన్ త్వరలోనే సూపర్ స్టార్కి కూడా వినిపిస్తారంట మరి మహేష్ అప్రూవల్ ఇస్తే ఈ సాంగ్ బర్త్డే కానుకగా రిలీజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం నాతో పాటు ఫ్యాన్స్ కూడా అండ్ అలాగే ఈ సినిమాలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి పదమూడున రిలీజ్ కానుంది